తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపనకు ఒక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దలు కేశవరావు గారు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, విప్పు బీర్ల ఐలయ్య గారు, ఇతర షబీర్ అలీ గారు, సోదరుడు జగ్గారెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులు, అధికారులు, ప్రధానంగా చీఫ్ సెక్రటరీ గారు, వేద పండితులు, పాత్రికేయ మిత్రులు ఈ యొక్క శుభకార్యానికి హాజరయ్యి 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడాన్ని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు వేద పండితులను సంప్రదిస్తే ఈరోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది. అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు, మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. ఏది ఏమైనా సంకల్పం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనను నిరూపించారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం. ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని 2004 కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైంది. 2014 నుంచి 2024 వరకు దాదాపుగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించడం, ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డం, చాలా విషయాలు గొప్పలు వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నేను పెద్దగా రాజకీయ విమర్శలకు నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. ఆ విధానానికి కాంగ్రెస్ పార్టీ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన ఆ పాత విధానాలకు విరుద్ధం ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని చుట్టూతా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసుల పహారల మధ్యలో వారు భద్రంగా అక్కడ ఉండి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేదు అని నిషేధించిన ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి
జ్యోతిరావు పూలే భవన్గా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏ సమస్యలు ఉన్నా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళొచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించవచ్చు, ఆ సమస్యల్ని పరిష్కరిస్తాము అని చెప్పి ఘడిగా మారిన ప్రజాభవన్ను ఈరోజు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మీద ప్రజలకు దూరం చేస్తే ప్రజాభవన్ పేరు మీద మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. అదేవిధంగా సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండెకాయ. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఈ సచివాలయం నుంచే విధానపరమైన నిర్ణయాలు జరగాలి, ప్రజాప్రభుత్వం పరిపాలన సాగించాలి, మంత్రివర్గ సహచరులు ఇక్కడి నుండే నిర్ణయాలు చేయాలి, ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞప్తులను వాళ్ళ యొక్క సమస్యలను తెలియజేయడానికి ముఖ్యంగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది సచివాలయ విధి విధానాలు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే, అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఇక్కడ ఒక పక్కన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కన, శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆ పక్కనే, పివి నరసింహారావు గారి విగ్రహం ఇంకొక పక్కన, అంజయ్య గారి విగ్రహం ఆ పక్కన, కాకా వెంకటస్వామి గారి విగ్రహం, వీళ్ళందరి విగ్రహాలు నెక్లెస్ రోడ్లో జైపాల్ రెడ్డి గారి సమాధులు, ఇవన్నీ కూడా ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ రాష్ట్రము యొక్క ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన వాళ్ళ యొక్క గుర్తింపు ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ప్రధానంగా ఇందరి ఉన్న దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారు లేకపోవడం ఒక లోటుగా భావించినము. ఆ పక్కన అమరవీరుల స్థూపం తెలంగాణ కోసం అమరులైతే సచివాలయానికి అమరవీరుల స్థూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం, పివి నరసింహారావు గారి విగ్రహం, వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు. నేను తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా, 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అందుకే ఈరోజు కాదు, జూన్ 2 నాడే నేను చెప్పిన సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ 2 నాడు నేను అధికారికంగా ప్రకటించిన ఈ విగ్రహం యొక్క నమూనాను JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి, నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా
తెలంగాణ ప్రజల గుండెకాయనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. డిసెంబర్ 9 మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. డిసెంబర్ 9కున్న ప్రత్యేకత మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ 9, 2009 నాడు వారు ప్రకటించడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి, అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. డిసెంబర్ 9 నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నెక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చిందో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలివచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ అవకాశం చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశం నాకు రావడం, నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం, ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున డిసెంబర్ 9 నాడు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తెలియజేసుకుందామని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.